ఈరోజు ట్రిపుల్ ఆర్ చిత్రానికి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఆస్కార్ అవార్డు రావడం చాలా సంతోషించదగ్గ విషయం తెలుగువాడి స్టమిన భారతదేశమే కాకుండా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రాజమౌళి గారు వారి టీం చంద్రబోస్ గారు అదే విధంగా హీరవాణి గారు రాహుల్ సెప్లిగంజ్ కాలభైరవ గారు మన అదే విధంగా ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మన రాష్ట్రానికే పరిమితం కావడమే కాకుండా కొంత ఓవర్సీస్ మన వాళ్ళు ఉన్నది కదా ఆ తర్వాత కాలక్రమేణా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో విస్తరించడమే కాకుండా ఈరోజు ప్యాన్ ఇండియా మూవీ కింద బాహుబలి అనేటువంటి చిత్రాన్ని మరి రాజమౌళి గారు నిర్మించడం అది కూడా విశ్వవ్యాప్తమైనటువంటి సందర్భం యాక్చువల్ దానికి కూడా ఆస్కార్ అవార్డు రావాలి మరి ఒక ట్రిపుల్ ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడమే కాకుండా ఆ యొక్క వేదిక మీద మొదటి పాట కింద మరి మన వాళ్ళు పర్ఫామ్ చేయడం తెలుగు జాతి అంత గర్వించదగ్గ విధంగా మరి ఆ కార్యక్రమంలో మన వాళ్ళు భాగస్వామ్యం కావడం తెలంగాణ ప్రభుత్వ పక్షాన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ హైదరాబాద్లో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా మరి సహకరించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే మీకు డే వన్ నుంచి కూడా చలనచిత్ర పరిశ్రమ విషయంలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా అది పెద్దదైనా వెంటనే దాని పరిష్కార మార్గాలు ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఉన్నతికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించినటువంటి నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి మా అధ్యక్షుల వారు కార్యదర్శి గారు మరి అదేవిధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేకమైనటువంటి యూనియన్స్ ఉన్నాయి నిర్మాత మండలి మరి అదేవిధంగా 24 క్రాఫ్ట్స్ కానివ్వండి అందరూ కూడా బ్రహ్మాండంగా చాలా చిత్రాలు ఈ మధ్యకాలంలో ప్యాన్ ఇండియా మూవీ కింద కూడా వస్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం మరి తప్పకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లాలి ఇండస్ట్రీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎందుకంటే లక్షలాది మందికి అన్నం పెడుతున్నటువంటి చలనచిత్ర పరిశ్రమ మరి ఈ పరిశ్రమ మీద ఆధారపడేటువంటి జీవితాలు కొన్ని లక్షల్లో ఉన్నటువంటివి కూడా మనకు తెలిసినటువంటిదే కాబట్టి ఈరోజు ఆస్కార్ వారికి ఇక్కడ పురస్కారం ఏర్పాటు చేయడం సన్మానించడం అనేది నిజంగా తెలుగు వాళ్ళని మనందరం మనమే సన్మానించుకున్నంత గొప్పగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మా సినిమాటోగ్రఫీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మరి ఇండస్ట్రీకి ఉంటాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కరోనా వైరస్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే షూటింగ్లు లేక మరి ఇబ్బందులు పడ్డేటువంటి కొన్ని లక్షలాది మంది మనం చూసినాం కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇంకా ముందుకెళ్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వ పక్షాన మా పూర్తి స్థాయిలో మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.